హలో ఎవరీవన్, వాట్స్ అప్ గైస్. నా పేరు విష్ణువర్ధన్ అండ్ ఐఎమ్ యువర్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. వ్యూవర్స్, ఇందాక మన లాస్ట్ వీడియోలో మన పార్ట్ వన్లో బేసిక్ స్ట్రెచెస్ అండ్ వామప్స్ చూసారు కదా. అండ్ ఈ వీడియోలో మనం ఈ పార్ట్లో మనం బాక్సింగ్ స్టాన్స్, బాక్సింగ్ గార్డింగ్, బాక్సింగ్ ఫుట్వర్క్, బాక్సింగ్ మూమెంట్ చూద్దాం. సో ఇవన్నీ చేసే ముందు మనం స్ట్రెచెస్ వామప్ చేసిన తర్వాత రన్నింగ్ చేయాలి. రన్నింగ్ ఎందుకంటే ఎక్కువగా రన్నింగ్ చేయడం వల్ల మనకు లెగ్స్లో పవర్ వస్తుంది. మన పంచ్లో పవర్ అంతా మనకి కాళ్ళ కింద నుంచే రావాలి, అంటే కాళ్ళ దగ్గర నుంచి రావాలి పంచ్లో పవర్ అంతా. సో మనం ఎక్కువ రన్నింగ్ చేయడం వల్ల మనకి పవర్ ఎక్కువ వస్తుంది. సో ఎక్కువ స్టామినా పెరుగుతుంది, ఎక్కువసేపు మనం బాక్సింగ్ ఆడటానికి కానీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో అందుకని ఎక్కువ రన్నింగ్ చేయండి. డైలీ లేదన్నా మినిమంలో మినిమం 2 కిలోమీటర్లు, ఆ తర్వాత స్ప్రింట్ అంటే స్పీడ్ రన్నింగ్ అట్లా ఇలాంటివి ఎక్కువ చేస్తుండండి. సో అప్పుడు మీకు లంగ్ కెపాసిటీ, బ్రీతింగ్ కెపాసిటీ కానీ స్టామినా కానీ ఎక్కువ పెరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే జిమ్ వీటన్నిటికన్నా రన్నింగ్ చాలా బెస్ట్. రన్నింగ్ చేయడం వల్ల ప్రతి పార్ట్ మజిల్ యాక్టివ్ అవుతుంది, ప్రతి పార్ట్గా ప్రతి మజిల్ కదులుతుంది. సో దానివల్ల మీరు ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఒకవేళ మీకు ఆ రోజు రన్నింగ్ కుదరలేదంటే కనుక ఒక స్కిప్పింగ్ రోప్ తీసుకొని ఒక 500, 2000 or 1000 to 2000 అట్లా స్కిప్పింగ్స్ చేయండి, సరిపోతుంది. సో గైస్, ఫస్ట్లీ మనకి బాక్సింగ్ రావాలంటే కనుక మెయిన్ వచ్చేసరికి మనకి బాక్సింగ్ స్టాన్స్ రావాలి. అంటే మనం బాక్సింగ్ నుంచిన విధానం, అంటే బాక్సింగ్ పోస్చర్ అన్నమాట. మన బాక్సింగ్ పోస్చర్ని బట్టి ఈ బాక్సర్లో దమ్మెంతుంది, నిజమైన బాక్సరా ఇని చూసి భయపడతారు. అండ్ ఈ బాక్సింగ్ పోస్చర్ని బట్టి మనం బాక్సింగ్లో మూమెంట్ ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఎట్లా మనం బాక్సింగ్ పంచెస్ స్పీడ్గా రావటం జరుగుతుంది. అసలు బాక్సింగ్ పంచెస్ అనేది మనం కొట్టే విధానం అనేది మన బాడీ పోస్చర్, మనం పెట్టే విధానాన్ని బట్టి పంచ్ డెలివర్ అవుతుంది. సో ఇది బేసిక్ బాక్సింగ్ పొజిషన్ అనమాట, స్టాన్స్ అనమాట. అండ్ ఇది చెప్పే ముందు నేను మీకు బాక్సింగ్ గార్డింగ్ చెప్తాను. ఫస్ట్ బాక్సింగ్ గార్డింగ్ వచ్చేసరికి బాక్సింగ్లు ఎక్కువ ఇక దేని కొడతారంటే ఫేస్ని కొడతారు, ఆ తర్వాత బాడీని మీద అటాక్ చేస్తారు. ఫస్ట్ మన ఫేస్ మీద అటాక్ చేసేటప్పుడు ఫేస్ని కానీ బాడీని కానీ ఎలా కవర్ చేసుకోవాలంటే మనం ఇటు కానీ బాడీని స్ట్రైట్గా పెట్టకుండా జస్ట్ ఉన్న మన బాడీని జస్ట్ కొద్దిగా ఈ యాంగిల్లోకి 18 డిగ్రీ సంథింగ్ యాంగిల్ చెప్తారు, నాకు కొద్దిగా పెద్ద ఐడియా లేదు, కొద్దిగా యాంగిల్లో తిప్పడం వల్ల మన బాడీని మనం కవర్ చేసుకోవచ్చు. చూసారా, మన బాడీని ఎలా కవర్ చేసుకోవాలంటే మన ఫింగర్స్ ఉన్నాయి కదా, జస్ట్ స్లోగా ఇట్లా క్లోజ్ చేసి ఏ పార్ట్ని బిగించద్దు. బాడీ బిగించడం వల్ల మీకు పంచెస్ అనేది స్పీడ్గా రావు, ఫ్రీగా డిఫెండ్ చేసుకోలేరు. ఒక తాగిన వ్యక్తి ఎంత ఫ్రీగా అయితే, ఎంత తూలితే అయితే ఎట్లాగైతే ఉంటాడో మీరు కూడా అంతే ఫ్రీగా ఉండాలి మనం కవర్ చేసుకునేటప్పుడు. అసలు ఏ పార్ట్ బిగించద్దు, కావాలంటే పిడికిలు మాత్రమే బిగించుకోండి, ఇంకా ఏ పార్ట్ని బిగించద్దు. సో ఈ ఇట్లా పిడికిలతోటి మన చిన్ని దగ్గరికి ఇట్లా కవర్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మన షోల్డర్ పైకి లేపాలి, షోల్డర్ పైకి లేపి షోల్డర్ని కొద్దిగా ముందు తీసుకొని ఇట్లా కవర్ చేసుకోవాలి. అండ్ ఈ చేతులు కూడా ఇవి కూడా మనకి చిన్నకి తగలకూడదు. చిన్నకి తగలటం ఇలా టచ్ చేసి ఉండటం వల్ల పంచ్ అనేది ఇట్లా పడుతుంది. సో యాక్చువల్ పంచ్ ఇట్లా పడాలి, అది ఇట్లా పడుతుంది. సో అందుకని మన చేతుల హ్యాండ్స్ని, మన పిడికిల్ని ఇట్లా చిన్నకి టచ్ చేయకుండా ఇట్లా ముందుకు పెట్టుకోండి. ఒక హ్యాండ్ వచ్చేసరికి ఇక్కడికి పెట్టుకోండి, ఈ చిన్న దగ్గరికి, ఇంకా హ్యాండ్ ఇక్కడ కొద్దిగా పైకి పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్బోస్ని కొద్దిగా ముందుకు తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఈ పార్ట్ని కూడా కవర్ చేసుకోవడానికి. సో చూడండి, ఇప్పుడు నాకు ఎక్కడ కొట్టే ఛాన్స్ లేదు, గ్లవ్ ఇక్కడ దొరకదు, ఇక్కడ దొరకదు, ఇటు పక్క దొరదు, ఇక్కడ నా ఫేస్ మీద కూడా తగలదు, ఎందుకంటే అటాక్ చేసుకోగలను కాబట్టి. సో ఇది బాక్సింగ్ గార్డింగ్ అనమాట. అండ్ పాయింట్స్ వచ్చేసరికి మన బ్యాక్ సైడ్ కొట్టడానికి లేదు, పైన కొట్టడానికి లేదు, ఓన్లీ ఫ్రంట్ కరెక్ట్గా చూడండి. ఈ పార్ట్ ఇయర్స్ లోపల అండ్ బాడీలో మన షర్ట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ లోపల మాత్రమే మనం అటాక్ చేయాలి. ఈ బాక్సింగ్లో అటాక్ చేసేటప్పుడు కూడా ఈ పార్ట్ మాత్రమే పడాలి, ఇది కానీ ఇటు కానీ ఎట్లా తగలకూడదు, ఈ పంచెస్ మాత్రం ల్యాండ్ అవ్వాలి. మీరు ఎట్లా కొట్టినా కానీ ఈ ఫ్రంట్ ఈ నక్కల్స్ మాత్రమే ల్యాండ్ అవ్వాలి, అప్పుడు మాత్రం మన స్కోరింగ్ ఉంటుంది, అప్పుడు మాత్రమే హిట్ చేసిన ఎదురు వ్యక్తికి తగులుతుంది. సో ఇదన్నమాట బేసింగ్. అండ్ ఇప్పుడు నా లెగ్స్ చూడండి, నా స్టాన్స్ చూడండి, లెగ్స్ని బాగా కరెక్ట్గా గమనించండి. స్కిప్ చేయద్దు, వీడియో స్కిప్ చేస్తే కనుక మీకు ఎక్కడ ఏం అర్థం కాదు. నా లెగ్స్ని నేను టోటల్గా క్లోజ్ చేశాను, దీన్ని ఒక లెగ్ని అండ్ ఆగండి. అండ్ నేను మీకు ఇది చెప్పడం కన్నా మీకు ఇంకోటి చెప్తాను. బాక్సింగ్లో వచ్చేసరికి 2 టైప్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి, ఐ మీన్ స్టాన్స్ ఉంటాయి. ఒకటి ఆర్థోడాక్స్ స్టాన్స్, అంటే కామన్గా అందరి నుంచినది, అంటే ఎవరికంటే ఈ స్టాన్స్ మనం ఒకవేళ రైట్ హ్యాండ్తో రాసే పని అయితే, రైట్ హ్యాండెడ్ అయితే
మనకి ఈ స్టాన్స్ అన్నమాట. అంటే లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లో మనకి పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ముందుకు పెట్టుకొని రైట్ లో పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని వెనక్కి పెట్టుకుంటాం. ఓకేనా? ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్ తో కానీ లెఫ్ట్ హ్యాండెడ్ అయితే కానీ రైట్ లెగ్ ముందేసుకొని లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ వేసుకుంటాం. ఎందుకంటే రైట్ హ్యాండ్ లో మనకి పవర్ తక్కువ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లో పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ స్టాన్స్ ని మనం సౌత్ పా అంటాం. SOUTHPAW సౌత్ పా. ఈ స్టాన్స్ వచ్చేసరికి ఆర్థోడాక్స్ స్టాన్స్, అంటే మన అందరు రెగ్యులర్గా చాలామంది యూజ్ చేసేది. ఇది సౌత్ పా స్టాన్స్. ఓకేనా? నేను ఆర్థోడాక్స్ స్టాన్స్ కాబట్టి నేను ఆర్థోడాక్స్ స్టాన్స్లో నుంచే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, నా లెగ్స్ని ఇట్లా క్లోజ్ చేశాను కదా, క్లోజ్ చేసిన వెంటనే నేను ఈ నా రైట్ లెగ్ని, నేను ఆర్థోడాక్స్ కాబట్టి నేను రైట్ లెగ్ని ఇట్లా తిప్పి, రైట్ లెగ్ ఇప్పుడు 90 డిగ్రీస్కి వచ్చింది కదా, సో ఈ రైట్ లెగ్ని కొద్దిగా ఇట్లా పైకి లేపి జస్ట్ కొంచెం ఇటు తిప్పి, అంటే కొద్ది క్రాస్గా ఉండాలి, డౌన్ చేసి ఈ లెగ్ని ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని కొద్దిగా ఇట్లా తిప్పి, అండ్ ఇప్పుడు కమింగ్ టు నా రైట్ లెగ్ని కొద్దిగా వెనక్కి అంటాను. అంటే ఇది జస్ట్ మన షోల్డర్ లెవెల్లో ఉండాలి. అండ్ ఇది మనం ఎక్కువ వైడ్ వేసుకోకూడదు, షార్ట్ వేసుకోకూడదు. షార్ట్ వేసుకుంటే మనకి ఎక్కువ డిస్టెన్స్ సరిపోదు కొట్టడానికి. వైడ్ వేసుకున్నా కానీ ఫాస్ట్గా వెళ్ళాం, సో మనకు షోల్డర్ లెవెల్లో ఉంటా, షోల్డర్లో కొద్దిగా ఓపెన్ అయినా కానీ ఇబ్బంది ఉండదు. సో షోల్డర్ లెవెల్ మీద షోల్డర్ కరెక్ట్గా ఉండాలి. ఇది బాక్సింగ్ స్టాన్స్ అనమాట కరెక్ట్గా. అండ్ కొద్దిగా ఇట్రా ఒకసారి ఈ పార్ట్ కవర్ చేయండి. నా లెగ్ చూడండి, బ్యాక్ లెగ్ చూడండి. నా బ్యాక్ ఉండే లెగ్ ఏంటంటే ఇది కొద్దిగా టో పైకి లేకపోండి, పూర్తిగా ఎత్తకూడదు, ఇట్లా పూర్తిగా డౌన్ చేయకూడదు, కొద్దిగా ఎత్తండి చాలు. ఎందుకంటే అండ్ నా ఫ్రంట్ లెగ్ పూర్తిగా అనిచ్చే ఉంచాను. ఎందుకంటే ఒకవేళ మనం మనల్ని ఎవరన్నా పుష్ చేసినా కానీ ఈ పొజిషన్లో మనం పడం. నార్మల్ ఇట్లా ఉన్నాం అనుకోండి, పుష్ చేసి పడిపోతాం, ఎందుకంటే బ్యాలెన్స్ ఉండదు. ఇట్లా ఉండటం వల్ల మనం పూర్తిగా మన బాడీ ప్రెజర్ని ఇక్కడ ఆపేసి ఉంచుతాం. ఒకవేళ మనల్ని ఎవరిని అటాక్ చేసినా కానీ మనం ఇక్కడితో ఇక్కడ ఆగిపోతాం తప్ప వెనక్కి పడే ఛాన్సెస్ అయితే ఉండదు. కావాలని మీరు ఒకసారి ట్రై చేసుకోవచ్చు చూడండి. ఓకేనా? అండ్ ఇది మనం బాక్సింగ్లో నుంచునే స్టాన్స్ అనమాట, బాక్సింగ్ పొజిషన్. అండ్ నేను మీకు ఇప్పుడు ఫుట్వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఫుట్వర్క్ ఏంటంటే ఇట్లా జంపింగ్ అనమాట, ఇట్లా ఫార్వర్డ్ రావటం, బ్యాక్కి రావటం, ఇట్లా సైడ్కి వెళ్ళటం. దీన్ని మనం బాక్సింగ్లో ఫుట్వర్క్ అంటాం. ఇదే మెయిన్ థింగ్ బాక్సింగ్లో. ఎవరన్నా కొట్టేసి మనం పారిపోవాలన్నా, పారిపోవడం అంటే రింగ్ బయటకు కాదు, రింగ్లోనే మనం కొట్టేసి వాళ్ళు దొరకకుండా తిరగాలంటే ఇదే పొజిషన్ అనమాట. సో వ్యూవర్స్, ఒకసారి ఇప్పుడు మనం ఇందాక ఫుట్వర్క్ ఏంటంటే చూసాం కదా, ఇప్పుడు ఫుట్వర్క్ని ఎట్లా నేర్చుకోవచ్చో చూపిస్తాను. ఒకసారి మీకు ఎక్కడైనా రాయి కానీ ఏదైనా చాక్ పీస్ కానీ దొరికితే చూసుకొని ఇట్లా బన్న ప్లేస్లో కిందకి చూపించు. ఒకసారి ఇట్లా స్ట్రైట్గా లైన్స్ గీసుకోండి. లైన్స్ గీసుకున్న తర్వాత ఇట్లా పొడుగ్గా గీసుకుంటాం కదా. గీసుకున్న తర్వాత కరెక్ట్గా చూడండి, మన లెగ్ని లెఫ్ట్ని ఇట్లా అక్కడ పెట్టి ఒకటి, రైట్ లెగ్ని ఇక్కడ పెట్టి గీసుకొని మధ్యలో ఒక పాయింట్ గీసుకోండి. ఇట్లా గీసుకొని ఇది ఫస్ట్ ఇది మన నార్మల్ పొజిషన్ కదా. అండ్ ఒకసారి చూడండి, 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 కరెక్ట్గా చూడండి. మనం ఇది ఒరిజినల్ పొజిషన్. ఒక లెగ్ మనం బ్యాక్ వేసినప్పుడు ఈ లెగ్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ లెగ్ ఇక్కడికి వచ్చేయాలి. సో ఇది కరెక్ట్ పొజిషన్ కదా. మళ్ళీ ఈ లెగ్ ఫార్వర్డ్కి వెళ్ళినప్పుడు ఈ లెగ్ ఇక్కడికి వచ్చేయాలి. సో ఇట్లా మనం బాక్సింగ్ ఫుట్ వర్క్ అనేది నేర్చుకోవచ్చు. దీన్నే ఇప్పుడు మన ఫుట్ వర్క్ మూమెంట్లో చూపిస్తే ఎట్లా ఉంటుందో చూడండి. ఇది జంపింగ్ మూమెంట్ అనమాట. మీరు చాలా సినిమాల్లో కూడా బాక్సింగ్ ఫైట్లో చూసుంటారు. సో ఇట్లాగే బాక్సర్స్ అందరూ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్, ఇటు సైడ్, ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి. మనం ఇది చేసేటప్పుడు మన లెగ్ ఈ రెండు తగలకూడదు. ఈ గ్యాప్ అనేది ఇట్లాగే ఉండాలి. ఫార్వర్డ్కి వెళ్ళినప్పుడు ఇదే గ్యాప్ ఉండాలి, బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఇదే గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ని ఎక్కడ మిస్ అవ్వకూడదు. సరే కరెక్ట్గా చూడండి, 1 2 ఈ లెగ్ని ఎంతైతే వేస్తామో అంతే ఇక్కడ మనం కొద్దిగా ముందుకు తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లెగ్ని నా చెయ్యి అంతా ముందుకు వేసాను అనుకోండి, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి సేమ్ మళ్ళీ నా చెయ్యి అంతా వేయాలి. దానికన్నా ఎక్కువ వేస్తే కనుక లెగ్స్ డిస్టెన్స్ దగ్గరికి వచ్చేస్తే అప్పుడు మన లెగ్స్లో పవర్ అనేది బ్యాలెన్స్ అనేది ఉండదు. సో ఈ పొజిషన్ అంటే మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అండ్ మర్చిపోకండి, వెనకాల బ్యాక్ ఫుట్ని కొద్దిగా పైకి లేపి పెట్టండి. మరీ పూర్తి నేలకనిచ్చొద్దు, పూర్తిగా లేపద్దు, కొద్దిగా లేపండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఓకేనా? ఇదనమాట బాక్సింగ్ ఫుట్వర్క్ ఫస్ట్. అందరూ బాక్సింగ్ అనగానే బాక్సింగ్లో పంచెస్ ఎట్లా కొడతారని మాత్రం చూస్తారు, బట్ మెయిన్గా అందులో ఉండే లెగ్ స్టాన్స్ అయితే అప్పుడు చూడాలి.
అండ్ మెయిన్ థింగ్ బాక్సింగ్లో పంచ్ పవర్ రావాలంటే కనుక ఈ స్టాన్స్ ఫుట్ వర్క్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ పంచ్లో పవర్ వస్తుంది. ఎందుకంటే ఎట్లాగ చూడండి, ఒకసారి ఈ మనిషి ఇక్కడ ఉన్నాడు, ఈ మనిషిని కొట్టాలన్నా మనం ముందుకెళ్ళాలి. నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళి కొట్టలేము, అప్పుడు పవర్ ఉండదు. ఇట్లా ఉండి మనం కొడితేనే పవర్ వస్తుంది. అండ్ ఈ స్టాన్స్ ఎందుకంటే చూడండి, నేను ఇక్కడ ఉండి వెనక్కి లాగి ఇట్లా కొట్టడం కన్నా ఇక్కడ ఇట్లా కొట్టడం వల్ల మన లెగ్ నుంచి పవర్ వస్తుంది. సో అప్పుడు మనకి కరెక్ట్గా తగులుతుంది. చెప్పా కదా, మన స్టాన్స్ ఫుట్ వర్క్ పర్ఫెక్ట్గా ఉంటే పంచ్లో పవర్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. మీరు బిగించి కొట్టిన అవసరం లేదు, జస్ట్ స్పీడ్గా అంటే చాలు, ఆటోమేటిక్గా పవర్ వస్తుంది మనం పెట్టే పొజిషన్ వల్ల. సో ఫస్ట్ థింగ్, మన పంచెస్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఈ ఫుట్ వర్క్ స్టాన్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి అరౌండ్ 25% ఒక బాక్సింగ్ అనేది మనకు వచ్చేసినట్టే. మెయిన్ థింగ్ అంతా ఇందులోనే ఉంటుంది. అండ్ బేసిక్లో మెయిన్ థింగ్స్ వచ్చేసరికి రెండు, ఒకటి స్టాన్స్ అండ్ ఫుట్ వర్క్. ఈ రెండు వస్తే చెప్పా కదా, ఆల్మోస్ట్ 25% బాక్సింగ్ అంతా మీకు వచ్చేసినట్టే. బాక్సింగ్ అంతా ఇందులోనే ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు బాక్సింగ్ ఫైట్స్ కానీ ఏమైనా వీడియోస్ కానీ చూడండి, సినిమాలో కానీ. మెయిన్ థింగ్ అంతా ఇందులోనే ఉంటుంది. పంచెస్లో అనేది నెక్స్ట్ సెకండరీ అదంతా. సో అండ్ ఈరోజు మన ఈ పార్ట్లో స్టాన్స్ గురించి, ఫుట్ వర్క్ గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఇందులోనే ఇంకా పంచెస్ కానీ మిగతా అని చెప్తే చాలా టైం పడుతుంది. పంచెస్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది, ఒక 10 వీడియోలో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చు. అండ్ ఒక వెంట వెంటనే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయద్దు, ఎందుకంటే ఏదైనా సరే కొద్దిగా కొద్దిగా చిన్న చిన్నగా నేర్చుకోండి. మీరు ఒకటి నేర్చుకున్న దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడం ట్రై చేయండి, అప్పుడు మాత్రం ఇందులో పర్ఫెక్ట్ అవుతారు. మీకు రాకుండా అన్ని గబగబా వెంట వెంట ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకుంటే కనుక మీకు అందులో ఏమీ రాదు. సో కొద్ది కొద్దిగా నేర్చుకోండి అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దీన్ని కరెక్ట్గా నా వీడియో చూస్తూ కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా త్వరగా బాక్సింగ్లో మంచి ఫైటర్ అయిపోగలరు. సో ఓకేనా, సో ఇది వ్యూవర్స్ ఈరోజు మన వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం బాక్సింగ్ పంచెస్లో టైప్స్ ఆఫ్ పంచెస్ చూద్దాం, పంచెస్ ఒక్కో పంచ్ ఎట్లా కొట్టాలో చూద్దాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. స్టే అప్డేటెడ్. థ్యాంక్ యూ.